ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కేళ్ళ పాడువారు. వేదికను అలంకరించిన దైవజనులకు, స్త్రీల సమాజానికి సంబంధించిన టీం వారికి, కనుక ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ, మన ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సరే, ఈ సంతోషంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. క్రైస్తవులకు డిసెంబర్ మాసం వచ్చింది అంటేనే ఆనందం వస్తుంది లేక వచ్చింది అని ఒక సంకేతం. డిసెంబర్ నెల ప్రారంభమైన నాటి నుండి ఆ నెల ముగిసే రోజు వరకు కూడా ఏవో ఒక పనులతో ఎదురుగా ఉన్న ఆనందం కొరకు పరిగెడుతూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు జరుపుకుంటున్న ఈ క్రిస్మస్, ఏ క్రిస్మస్ గట్టిగా చెప్పాలి, స్త్రీల క్రిస్మస్. స్త్రీల ముఖాలలో ఆనందం బాగా కనిపిస్తూ ఉంది. క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, జనరల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయో కదా. ఓకే, లోక సంబంధంగా ప్రారంభించిన ఈ పండుగను జరుపుకుంటున్నాం, బాగుంది. కానీ పండుగ జరుపుకునే ముందు ప్రతి వ్యక్తి కొన్ని విషయాలు ఆలోచించాలి. ఆలోచన లేని ఆరాధన దేవుడు మెచ్చేది కాదు. ఒక విశ్వాసి సమస్తాన్ని విడిచి దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికితే తప్ప పరలోకానికి చేరలేము. ఇక్కడ కూర్చున్న వారు లోకంలో ఉన్నాం కనుక, భక్తిని చేస్తున్నాం కనుక, అందరితో పాటు నేను అనుకునే వారి కోసం నేను మాట్లాడలేదు. కానీ నాకు దేవుడు ఎందుకు జీవితాన్ని ఇచ్చారు, ఈ బ్రతుకు కాలంలో దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించే వారి కొరకు కొన్ని మాటలు చెప్తాను. పండుగ అనగానే సర్వసాధారణంగా ఏ ఇంటిలోనైనా జరిగేది ఏంటి అంటే ముందు ఇంటిని శుభ్రపరుస్తారు, అవునండి. దానికి కావలసిన రంగులు వేస్తారు, అంటే సున్నం కావచ్చు, రంగులు కావచ్చు, ముగ్గులు కావచ్చు. అలాగే నెక్స్ట్ చేసే పని ఏంటి అంటే ఇంటిళ్ళ పాది కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటారు. పిల్లలు, స్త్రీలు, పురుషులు ఉన్న స్థితిని బట్టి, వారి ఆర్థిక స్తోమతను బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కొత్త వస్త్రాలు వేసుకోవాలని ఆశపడతారు. ఇది సహజం కదా. ఇంటికి రంగులు వేస్తారు, వంటికి బట్టలు వేస్తారు, ఇంకా చెప్పాలి అంటే పండుగ సమయంలోనే పిండి వంటలు చేసుకుంటారు, అవునా. ఏదో ఒక రకం చేసుకుంటారు. ఇప్పుడంటే కొంచెం ఫాస్ట్ జనరేషన్లోకి వచ్చాం కదా మనం, ఇప్పుడు ఇళ్ళల్లో చేసుకోవటం లేదు, స్వీట్ షాప్ నుంచి తెచ్చేసుకుంటున్నాం. కానీ సహజంగా పండుగ అనగానే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేస్తాం. పిండి వంటలు చేసుకుంటాం, కొత్త వస్త్రాలు తొడుక్కుంటాం, మాట్లాడుతున్నారా, కొత్త వస్త్రాలు తొడుక్కుంటాం, ఇంటికి రంగులు వేసుకుంటాం. వీటిల్లో పురుషునితో పాటు స్త్రీ కూడా సమానంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంటి పనిలో స్త్రీకే ఎక్కువ పని ఉంటుంది. రంగులు వేసే పని పురుషునిదేమో, కానీ లోపల పాత్రలన్నీ శుభ్రం చేసే పని ఎవరిది, స్త్రీలదే. వస్త్రాల విషయంలో కూడా, పిండి వంటల విషయంలో కూడా. ఓకే, మంచిది. ఎందుకు ఇవన్నీ మనం చేస్తాము అంటే, మన ఇరుగు పొరుగున్న వారు మంచిగా ఉంటే మన పిల్లలు పాత బట్టలు వేసుకుంటే బాగోదేమో అని, వారు తింటూ ఉంటే మన పిల్లలు ఏమీ తినకుండా చూస్తూ ఉంటే బాగోదు అని కదా. ఒక పండుగ వస్తుంది అనగానే చుట్టుప్రక్కలున్న వారిని చూసి బాగుండాలి మేము అనుకునేటప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచించే విషయం ఇది. అవును, నాకున్న స్థితిలో నా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అని, మంచిదే. కానీ వీటిని గూర్చి ఆలోచించే క్రైస్తవుడు దేవుని గూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడా? నేను ఎందుకు పుట్టానో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, నా బ్రతుకు వలన దేవునికి మహిమకరంగా ఉన్నానా లేదా అన్న ఆలోచన ఏ క్రైస్తవుడికైనా వస్తుందా? ఒకవేళ అలా రాకపోతే మనం క్రైస్తవులము అనిపించుకోవడానికి అర్హులం కాదు. లోక సంబంధమైన ఆచారానికి ప్రాధాన్యతనిచ్చి దేవునికి అవమానం తెచ్చే స్థితిలో ఒకవేళ మనం ఉంటే, అలానే మిమ్మల్ని పిండి వంటలు చేసుకోవద్దనట్లేదు,
క్రొత్త బట్టలు తొడుక్కోవద్దనట్లేదు, లేకపోతే మీ ఇళ్లను శుభ్రం చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. కానీ వాటి మీద చూపించే శ్రద్ధ దేవుని విషయంలో మన ఆత్మరక్షణ విషయంలో ఎంతవరకు చేస్తున్నాం? ఈ ఆలోచన లేని పండుగ దండగే అవుతుంది తప్ప దేవుడు మెచ్చేది మాత్రం కాదు. ప్రియులారా, నా మాట కష్టంగా మీకు అనిపించిన వాస్తవం ఇది. ఈ రాత్రి జరుపుకుంటుంది స్త్రీల క్రిస్మస్ కనుక స్త్రీలను గుర్చిన కొన్ని మాటలు మీకు చెప్తాను. మీకు మాక్సిమం తెలిసే ఉండొచ్చు, అయినప్పటికీ కొన్ని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ముందే చెప్పాను, పండుగ అనగానే ఆనందం, పండుగ అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం, పండుగ అనగానే కొత్త బట్టలతో సందడి చేయాలి. ఇవన్నీ చేస్తున్న ఓ క్రైస్తవ స్త్రీ, ఒకసారి ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అది ఎలాగూ అని మీరు అనొచ్చు. స్త్రీలు వంటికి వేసుకునే వస్త్రాల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? గుణానికి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటున్నారు? కుటుంబానికి సంబంధించిన విషయంలో ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటున్నారు? ఎందుకు అంటే బైబిల్ చాలా విషయాలు తెలియజేసింది మనకు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టున, తన ఒళ్ళు కట్టున, ఇల్లు కట్టును అంటే స్త్రీ ఒక్కతే కట్టేస్తుందా ఇల్లు? అసలు బైబిల్ చెప్పిన ఇల్లు ఏది? ఇలాంటి విషయాలు ఆలోచిస్తే బైబిల్ చాలా అమూల్యమైన సంగతులను తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ముఖ్యంగా పండుగ దినములలో స్త్రీలు చేసే పనులను పోలుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మహిళ లేక క్రైస్తవ మహిళ ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలనుకుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని బైబిల్ చెప్తుంది. ఒక్కొక్క విషయాన్ని బైబిల్ నుండి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ప్రియులారా, పండుగ అనగానే స్త్రీలు చీరలు కొనుక్కోవడానికి ప్రాధాన్యతనిస్తారు, నగలు కొనుక్కోవడానికి ప్రాధాన్యతనిస్తారు. అవి వెండి బంగారు నగలే కాకర్లేదు. ఏ నగలు కొనుక్కుంటారు? అవి కొనుక్కోలేని వారు వేటిని కొనుక్కుంటారు చెప్పాలి? వెండి బంగారాన్ని కొనుక్కోలేని వారు కనీసం రోల్డ్ గోల్డ్ అయినా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఓకే, మరి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది అనేది మనం చూడాలి అంటే ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియమైన కుమారుడైన తిమోతి గారికి లేఖ వ్రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఒకసారి చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన రెండు లేఖలలో ఒక లేఖలో ఒక సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2:9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలండి, ఏం చూసాం మనం? స్త్రీలు వేటిని అలంకరించుకోవాలో పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తూ మనకు కూడా చెప్పారు. ఏం చేయాలట క్రైస్తవ స్త్రీలు ఏం చేయాలట? ఫస్ట్ ఆఫ్ ఆల్ అణుకువ కలిగి ఉండాలి. ఇది ఉందా? అణుకువ లేని అలంకరణ అలంకరణ అనిపించుకొనదు, అణుకువ లేని అందం అందం అనిపించదు. నీవు అందముగా కనిపించాలి అంటే దేవుని దృష్టిలో కానీ సమాజం దృష్టిలో కానీ మొదటిగా మన జీవితంలో ఉండవలసింది అణుకువ, 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 తగ్గింపు, విధేయత, లోబడే తత్వం. ఇవి ఉన్నాయా? దేవుడి రాత్రి మనను అడుగుతున్న ప్రశ్న, ఓ క్రైస్తవ మహిళ నీకు అణుకువ ఉందా అని అడుగుతున్నారు. ఉందో లేదో పరిశీలించుకోండి. ఇక రెండవ మాట, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అట. ఏ బుద్ధి? స్వస్థత అంటే మీకు తెలుసు, ఎవరికి స్వస్థత కావాలి? జనరల్గా రోగికి, వ్యాధిగ్రస్తునికి స్వస్థత కావాలి, అంతేనా? ఇప్పుడు స్వస్థ బుద్ధి స్త్రీకి కావాలి అంటే ఆల్రెడీ వారి బుద్ధి ఏమైందనమాట? జబ్బును పడిందనమాట, అంతేనండి. బైబిల్ చెప్తున్న విషయం మాత్రమే మాట్లాడుతున్నా. మీకు నాకు వ్యక్తిగత కక్షలేమి లేవు.
వాక్యం ఏం చెప్తుంది అంటే ఒక క్రైస్తవ స్త్రీ పండుగొచ్చినప్పుడు చూపించే శ్రద్ధ నీ ఆధ్యాత్మిక జీవితం మీద చూపిస్తున్నావా? అణుకు ఉందా? స్వస్థ బుద్ధి ఉందా? స్త్రీలకు ఇది ఉండదు. అసూయ, ద్వేషం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకే ఎక్కువ. తోటి వారు ఏదైనా కొనుక్కుంటే మనకు బాధ కదా, అది నాకు లేదే అనుకోవడం కంటే తనకుందే అనే బాధ ఎక్కువ ఉంటుంది మనకి. స్త్రీల సహజ లక్షణం. అందుకే ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి, సుబుద్ధి కలిగిన వారై ఉండాలి. నీ తోటి వారు అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషించగలిగిన వారిగానే ఉండాలి. నీ తోటి వారు అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా పెరుగుతుంటే వారిని చూసి నువ్వు పెరిగేలా ఉండాలి. అంతేకాని వారిని చూసి లేనివి కల్పించి మాట్లాడుతూ వారిని గురించి మనస్సులో అసూయను నింపుకొని మాట్లాడడం అనేది క్రైస్తవ స్త్రీకి తగదు ప్రియులారా. అందుకే ఆయన అంటున్న మాట ఒకసారి చూడండి, మీకు అణుకువ కానీ స్వస్థ బుద్ధి కానీ లేకుండా మీరు ఎంత అలంకరణ చేసుకున్నా అది దేవుని దృష్టిలో అలంకరణ అనిపించుకోదు. నీవు తల మొదలుకొని పాదము వరకు మిగిలిన వారికంటే విలువైన వస్తువులని నువ్వు ధరించినప్పటికీ మన జీవితాలలో అణుకువ లేకపోతే, మన జీవితాలలో స్వస్థ బుద్ధి లేకపోతే నువ్వు చేసుకునే అలంకరణ అంత బాగుండదు. పైకి బాగుంటుందేమో కానీ దేవుడు మెచ్చేలా మాత్రం ఉండదు. కాబట్టి ఏం చేయాలి మరి క్రైస్తవ స్త్రీ అంటే, మొదటిగా శరీర సంబంధమైన అలంకరణ కంటే అణుకువను స్వస్థ బుద్ధిని నేర్చుకోవాలి. ఆ తదుపరి ఏం చేయాలి అంటే తగుమాత్రపు వస్త్రాలతో అలంకరించుకోవాలి. వేటితో? వేటితో అంటే వస్త్రాలు కట్టుకో కానీ పోటీ పడి కొనుకు. పక్కింటి వాళ్ళు 5,000 పెట్టుకుంటే నువ్వు 10,000 పెట్టుకోవాలనుకుంటావు చూడు, ఆ పోటీ నీకొద్దు. నీ స్థితిని బట్టి నువ్వు కొనుక్కో, కానీ చూడగానే సింపుల్గా ఉండేలా కనబడు. తగుమాత్రపు వస్త్రాలతో నిన్ను నీవు అలంకరించుకో. మిగుల వెలగలిగిన ఆభరణాలు కాకుండా తగుమాత్రపు ఆభరణాలతో నువ్వు అలంకరించుకో. అనగా శరీర సంబంధంగా నువ్వు చేసుకునే అలంకరణ అతిగా కనిపించకూడదు. అంతేనండి, నువ్వు చేసుకునే అలంకరణ ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలి, చూడగానే గౌరవప్రదంగా ఉండాలి, నిన్ను చూడగానే నమస్కరించగలిగేలా ఉండాలి. పండుగ రాగానే కొత్త బట్టలు కొనుక్కోవాలి అనుకునే మహిళల్లారా, స్త్రీల క్రిస్మస్ కనుక మాట్లాడుతున్నా, అనుకునే మహిళల్లారా, స్వస్థ బుద్ధి అణుకువ మీ జీవితాలలో ఉందా? రెండు, తగుమాత్రపు వస్త్రములతో, తగుమాత్రపు అలంకరణతో, తగుమాత్రపు ఆభరణాలతో మాత్రమే నువ్వు అలంకరించుకోగలుగుతున్నావా? అంటే శరీరానికి ధరించే వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ తగుమాత్రముగా ఉండాలి తప్ప అతిగా చెప్పాలి మీరు, అతిగా ఉండకూడదు. శరీరానికి సంబంధించి తగుమాత్రపువే ధరించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకేనండి, మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే పండుగ దినాన స్త్రీలు శరీరానికి వేసుకునే ధరించే వస్త్రాల విషయంలో కానీ ఆభరణాల విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటారు. ఓకే, మంచిదే. కానీ ఆ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే తగుమాత్రపుదై ఉండాలి. అంతేనండి, అదేనా మీకు అర్థమైంది? ఏమా కుర్చీలో కూర్చున్నవారు, అదేనా నా మాట మీకు అర్థమైంది? అదేనా, కొనుక్కోండి బట్టలు, కొనుక్కోండి నగలు, కానీ మీరు ధరించినప్పుడు మిమ్మల్ని చూడగానే ఒక క్రైస్తవ స్త్రీని చూసిన అభిప్రాయం ఎదుటి వారికి కలగాలి. ఇది వాక్యం సెలవిస్తున్న విషయం. ఇక రెండు, గుణాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. శరీర విషయంలో ఎలాంటి వస్త్రాలు ఎలాంటి నగలు ధరించాలో మనకు అర్థమైంది తగుమాత్రపు. మరి గుణం విషయంలో ఎలా ఉండాలి? గుణం విషయంలో ఎలా ఉండాలో పేతురు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు, చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 3వ వచనాన్ని చదువుతున్నాను, వినాలందరూ. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక
సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ప్రిలరా, మనం చేసుకునే అలంకరణ వెలుపటి అలంకారమై ఉండకూడదు. ఒకవేళ అదే అయితే అది తగుమాత్రపుదై ఉండాలి. మరి నువ్వు ఎంతైనా చేసుకోదగిన అలంకరణ ఏదైనా ఉంది అంటే అది గుణము అనే అక్షయ అలంకారం. ఆ గుణం ఎలా ఉండాలి? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అనే అక్షయ అలంకారం ధరించుకోవాలి అట. అంటే ఆయన చెప్పే విషయం ఏంటి అంటే, నీ వస్త్రాలు తగుమాత్రపుపై వేసుకుని నీ గుణం బాగాలేదనుకోండి, అప్పుడు కూడా దేవుడు మెచ్చుకోరు. దేవుడు మెచ్చాలి అంటే శరీరానికి తగుమాత్రపు ధరించడంతో పాటు సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అనే అక్షయ అలంకారాన్ని ధరించుకోవాలి. శరీరానికి వేసేవి తగుమాత్రపుపై ఉండాలి, గుణానికి సంబంధించినవి విలువైనవై ఉండాలి. ఇలాంటి అలంకరణ క్రైస్తవ స్త్రీగా నువ్వు చేసుకున్నావా? బాహ్య సంబంధమైన అలంకరణకు ప్రాధాన్యతనిచ్చావా? ఆధ్యాత్మిక సంబంధమైన అలంకరణకు ప్రాధాన్యతనిచ్చావా? అందుకే పౌల్ గారే మాట్లాడుతూ తిమోతి గారు రాసిన పత్రికలోనే మరొక మాట చదివే మనం ఆల్రెడీ 10వ వచనంలో. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇంతకీ స్త్రీలు దేనితో అలంకరించుకోవాలట? సత్క్రియలు. ఏ క్రియలు? ఏ క్రియలు? వెండి బంగారు నగలు కాదా? విలువైన వస్త్రాలు కాదా? వేటితో అలంకరించుకోవాలి? సత్క్రియ. ఇది నువ్వు చేస్తున్నావా? సత్క్రియ లేని అలంకరణ అలంకరణే కాదు. సత్క్రియను చేసి ఏం చేసి? సత్క్రియను చేసి దానినే ఒక నగగా ఒక ఆభరణంగా ధరించుకోవాలి క్రైస్తవ స్త్రీలు. సువార్తను ప్రకటించి ఒక వ్యక్తిని దేవుని వైపుకు తేవడమే ఆ స్త్రీ మెడలో వేసుకునే నగ, ముక్కుకు పెట్టుకునే నగ, చేతులకు వేసుకునే నగగా భావించాలి ప్రియులారా. సత్క్రియ చేసి దినదినము ఒక సత్క్రియను చేస్తూ సమస్తమును అలంకరించుకునే స్థితిలో క్రైస్తవ స్త్రీ ఉండాలి తప్ప, బాహ్యమైన అలంకరణ చేసుకొని దేవుడు నన్ను గొప్పగా ఉంచారని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న విషయం ఇది. బైబిల్ ఏం చెప్పింది? నీ శక్తి కొలది నువ్వు కొనుక్కునే ఆభరణాలు ధరించమని చెప్పలేదు. తగు మాత్రం ధరించు. దేవునికి అవమానం తెచ్చేలైతే చేయకు. కానీ నువ్వు ధరించవలసింది ఏది అంటే, ఒకటి, నీ గుణము సాధువుతోనూ మృదుత్వంతోనూ నిండి ఉండాలి. రెండు, గుణానికి ప్రాధాన్యతనిచ్చే నీవు సత్క్రియలను చేసి దేవుని మెప్పును పొందుకోవాలి ప్రియులారా. కాబట్టి స్త్రీలు శరీరానికి చేసే అలంకరణ విషయంలో వస్త్రాలకు నగలకు ప్రాధాన్యత కాకుండా సత్క్రియలను చేసి గుణాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. గుణము అనే అలంకరణ కావాలి. అలాగే జడలు అల్లుకునే విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. ఇవాళ మనం చాలామందిని చూస్తున్నాం కదా, వివాహం అయిన వారు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, ఎన్ని జడలు వేస్తున్నారు? పాపిడికి జడ కదా, అవునా కాదా? నేను అంటున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు, వాస్తవం. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక జడ లేక రెండు జడలే వేసుకునేవాళ్ళు. చిన్నపిల్లలైతే రెండు జడలు, పెద్దవాళ్ళైతే ఒక జడ. కానీ ఇప్పుడు కాస్త జుట్టుంటే చాలు, లెక్క పెడితే ఒక 5-6 జడలు వస్తున్నాయి ప్రతి వాని తలలో కదా. కానీ బైబిల్ జడలను గురించి ఏనాడో సెలవిచ్చిన మాట. మీరు చదివారు పేతురుగారి పత్రికలు ఏమని? జడలు అల్లుకొనటానే వెలుపటి అలంకారానికి ప్రాధాన్యతనివ్వద్దు. అంటే సమాజంలో దేవుని గురించి తెలుసుకుంటూ ఉండగా శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉండకూడదు. ఉండదు. వాక్యం తెలిస్తే, వాక్యపు అభివృద్ధిలోనికి ఎదగాలని మనం అనుకుంటే మన మనస్సంతా నా ఆత్మనెలా శుద్ధిగా ఉంచుకోవాలి, నా గుణాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, నా మాటలో, నా తలంపులలో, నా పనులలో దేవునికి మహిమ తెచ్చేలా ఉన్నానా లేదా అని ఆలోచించాలి తప్ప, నేను చెవులకి ఎన్ని మోడల్స్ మార్చాను, నా మెడలో ఎన్ని మోడల్స్ మార్చాను, సంవత్సరం సంవత్సరానికి ఎంత ఖరీదైన చీర కడుతున్నాను, జడలు ఎన్ని పెంచుతున్నాను అన్నట్లుగా ఉండవలసిన వారం కాదు మనం. అలానే జడలేం వేసుకోకుండా తగిన మాత్రపు వస్త్రాలే వేసుకొని గుణం బాగాలేదనుకోండి, దాని వలన కూడా ప్రయోజనం
లేదు. శరీరానికి వేసుకునే వాటి విషయంలో కానీ గుణానికి సంబంధించిన విషయంలో కానీ స్త్రీలు చాలా మెలుకువ కలిగి ఉండాలి. అది మనకుందా? గుణం బాగోకుండా, మాట బాగోకుండా, మన పనులు బాగుండకుండా నేను క్రైస్తవ స్త్రీని అనుకుంటే నిన్ను నువ్వు సంతృప్తి పడవలసిందే తప్ప దేవుడు మెచ్చే విషయం కాదు అని బైబిల్ సెలవిస్తుంది పిల్లలారా. కాబట్టి స్త్రీలు వంటికి వేసుకునే వస్త్రాల విషయంలో కానీ మనసుకు సంబంధించిన విషయంలో కానీ వేటిని అలంకరించుకోవాలో బైబిల్ చెప్పింది. మంచిదే, తన విషయంలో అలా ఉంటుంది. మరి మరి కుటుంబ విషయంలో ఎలా ఉండాలి? కుటుంబ విషయంలో ఎలా ఉండాలి? నేను భక్తిగా ఉన్నాను చాలు, నేను తగుమాత్ర అలంకరణ చేసుకుంటున్నాను చాలు, నా గుణం మంచిగా ఉంచుకుంటున్నాను చాలు అంటే సరిపోతుందా? సరిపోతుందా? సుబుద్ధి కలిగిన స్త్రీ ఎలా ఉండాలో, గుణవతి అయిన భార్య ఎలా ఉండాలో, జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా ఉండాలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చాలా విషయాలు తెలియచేశారు ప్రియులారా. మొదటిగా క్రైస్తవ స్త్రీ తన శరీరాన్ని గురించి ఆలోచించాలి, తన గుణమును గురించి ఆలోచించాలి, మూడవదిగా తన కుటుంబాన్ని గురించి ఆలోచించాలి. కుటుంబం గురించి ఆలోచించాలంటే ఏం చేయాలి అంటే వివాహమైన స్త్రీ భర్తకు లోబడి భర్త ప్రేమను పొందుకోగలిగేలా ఉండాలి, భర్త ప్రేమను పొందుకోగలిగేలా ఉండాలి. అంతేకాదు ఒకవేళ భర్త మార్పు చెందని వాడైతే మన ప్రవర్తనను బట్టి భర్త మారేవానిగా ఉండాలి. అదే మాట పేతురు గారు చెప్పారు, మనం చదువుకున్నాం, మరోసారి చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే తగుమాత్రపు వస్త్రాలు ధరించుకొని గుణం బాగుంది అనుకుని భర్తకు ఎదురు చెప్పామనుకోండి, లేక లోపడలేదనుకోండి, మనం మంచి స్త్రీలం కాదా? కాదనమాట. నేను చాలా సింపుల్గా ఉంటానండి. ఓకే, మంచిదే. మరి నీ భర్తకు లోబడుతున్నావా? ఈ రాత్రి వేసుకుందాం మనం ప్రశ్న. భర్తకు లోబడకుండా నేను మంచి గుణవంతురాలైన స్త్రీలను అని నువ్వు చెప్పుకుంటే నీకు నువ్వు డప్పు వేసుకోవడమే తప్ప అది ఎవరికి నచ్చే విషయమైతే కాదు ప్రియులారా. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి, మీరు మీ పురుషులకు మీరు లోబడుతున్నారా? మీరు చాలామంది ఏమనుకుంటారంటే అవునండి మేము లోబడుతున్నామండి అంటారు, మేము లోబడుతున్నామండి అంటారు. ఎప్పుడు మీరు లోబడుతున్నారు? అన్ని అనుకూలంగా ఉంటేనా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా లోబడుతున్నారా మీ భర్తలకు? వివాహమైన స్త్రీలు నేను అడుగుతున్న మాట, మీ పురుషులకు మీరు లోబడేది మీకు అనుకూలంగా ఉంటేనా? ప్రతికూలంగా ఉంటే కూడా లోబడుతున్నారా? ఒకవేళ మీరు మీ భర్తలకు లోబడిన స్త్రీలే అయితే మీరేం చేయాలో జ్ఞాని అయిన సొలొమోను గారి సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు తెలియజేశారు ప్రియులారా. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. ఏ భార్య దొరుకుతారు అంటే ఉండరా? ఉండరన్నమాట. అలంకరణ తక్కువగా ఉండొచ్చేమో కానీ సాధుత్వం ఉండదేమో, అలంకరణ తక్కువ ఉండొచ్చేమో మృదుత్వం ఉండదేమో, అలంకరణ తక్కువ ఉండొచ్చేమో భర్తకు చెప్పాలి భర్తకు లోబడరేమో. ఒకవేళ ఇవే లేకపోతే ఇవి తక్కువ అలంకరించుకున్న ప్రయోజనం ఉండదు అంటుంది. కాబట్టి చెప్తున్న విషయం ఏంటి అంటే నిన్ను నీవు తగ్గించుకుని గుణవతిలా నువ్వు ఉండాలనుకుంటే మంచిది, కానీ గుణవతులుగా ఉండేవారు చాలా అరుదు, అంటే తక్కువ, చాలా మనం అంటే వాడుక భాషలో 100కో 1000కో ఒకరు ఉంటారన్నమాట గుణవతులు అనిపించుకునేవారు. మరి గుణవతి అయిన భార్య లేక జ్ఞానవంతురాలైన భార్య, సుబుద్ధి కలిగిన భార్య ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే తన కుటుంబానికి బోధ చేసే స్త్రీగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? తన కుటుంబానికి మాట్లాడాలి, బోధ చేసే స్త్రీగా ఉంటుందట. ఆ మాటని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఎవరు? గుణవంతురాలైన స్త్రీ. ఎలా తెరుస్తుందట తన నోరు? జ్ఞానము కలిగి తెరుస్తుంది, అంటే సమయాన్ని బట్టి సమయోచితంగా మాట్లాడుతుందే తప్ప ఓ ప్రతిసారి మాట్లాడదు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె ఉపదేశిస్తుందట. ఎలాంటి ఉపదేశం? కృపగల ఉపదేశం చేస్తుందట. గుణవతి అయిన స్త్రీ
తన భర్తకు తన పిల్లలకు కృప కలిగిన ఉపదేశాన్ని బోధించి వారిని దేవుని దగ్గరకు నడిపించుకుంటుంది తన ఇంటిని కట్టుకుంటుంది అందుకే భర్త ఆమెను ఆశీర్వదిస్తాడు భర్త ఆమెను ప్రేమిస్తాడు భర్త ఆమెను నమ్ముతాడు గుణవతి అయిన స్త్రీని గుణానికే ప్రాధాన్యత ఇచ్చే స్త్రీని భర్త నమ్ముతాడు ఎందుకంటే నా భార్య పిచ్చి వేషాలు వేయదు నా భార్య గుణవతి తాను చేసే ఉపదేశం కృప కలిగిన ఉపదేశం అవి నన్ను నా కుటుంబాన్ని కట్టే మాటలే నా భార్య చెప్తుంది తప్ప కల్లబొల్లి మాటలు చెప్పదు అనే ఒక నమ్మిక భర్తకుంటుంది ప్రియలారా కాబట్టి ఒక స్త్రీ తన గుణాన్ని జాగృతపరచుకోగలిగినట్లయితే తన కుటుంబాన్ని కూడా కట్టుకోగలుగుతుంది తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది గుణం బాగుందనుకోండి భర్త మెచ్చేలా బ్రతుకుతుంది గుణం బాగుందనుకోండి పిల్లల మెచ్చేలా బ్రతుకుతుంది అదే మాట సెలవిచ్చారు ఆయన ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం ప్రియారా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును కుమారులు పొగుడుతున్నారు భర్త ఎప్పుడు శరీరానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు శరీరం కంటే గుణం ముఖ్యమని ఆలోచించి బ్రతుకుతున్నప్పుడు గుణానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సుబుద్ధి కలిగి తాను జీవిస్తున్నప్పుడు నమ్మకంగా భర్తకు పిల్లలకు సేవ చేస్తుంది బోధ చేస్తుంది గనుక భర్త ఆమెను చూసి అంటాడట చాలా మంది ప్రతివ్రతను చూశాను నేను కానీ నీలాంటి వారు ఈ రాత్రి ఒకసారి మీరు ఆలోచించండి మీ భర్తలు మిమ్మల్ని అలా అనగలుగుతున్నారా నా భార్య సుబుద్ధి కలిగినది నా భార్య గుణవతి నన్ను నా పిల్లలను దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేలా చేయగలదు అనే ఒక నమ్మిక మీ భర్తకు మీ పట్ల కలిగిందా మీరు కలిగించారా స్త్రీలుగా దేవుని పనిలో ఉన్నాం అనుకుంటున్న మనం ఆలోచించవలసిన విషయం ప్రిలారా ఇది ఆలోచించవలసిన విషయం వంటికి పని చెప్పేటప్పుడు తగు మాత్రపు వాటిని అలంకరించు గుణానికి పని చెప్పేటప్పుడు సాధువైనట్టు మృదువైనట్టు గుణాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నం చేయి ఆ గుణం నీకుంటే నీ భర్త నిన్ను పొగుడతాడు నీ పిల్లలు నిన్ను పొగుడతారు అంతేకాదు ఒకవేళ నీ భర్త సరి అయిన వాడు కాకపోతే పవిత్రమైన నీ ప్రవర్తనను బట్టి అతను నువ్వు ఏం చేయొచ్చు రాబట్టుకోవచ్చు రాబట్టుకోవచ్చు ప్రియులరా ఒక విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం భర్తకు లోబడి సాధువైనట్టు మృదువైనట్టు గుణమును ధరించుకున్న ఒక స్త్రీని గురించి పేతురుగారు సెలవిస్తూ మీరు ఆమెకు పిల్లలుగా జీవించాలని సెలవిచ్చారు ఎవరామె ఎవరామె అని చూస్తే ఒక మాట చూద్దాం పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యమై యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు ఎవరికి శారా గారికి పిల్లగా నువ్వు ఉండాలనుకుంటున్నావా అయితే నువ్వు ఒక పని చేయి ఏం చేయాలి యోగ్య ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి ఏ ప్రవర్తన యోగ్య ప్రవర్తన అంటే శారా గారు యోగ్యురాలా యోగ్యమైన ప్రవర్తన కలిగిన స్త్రీనా అవును ఆమె భర్తను ఏమని పిలిచిందట యజమానుడా ఏమని పిలిచింది ఇప్పుడు అలా ఉన్నారా భార్యలు ఈ జనరేషన్లో భార్యలు అలా ఉన్నారా పేరు పెట్టి పిలుస్తున్నారు కదా అవునా పేరు పెట్టి పిలిచే సంస్కృతిలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు ఒకసారి మీరు బాగా ఆలోచించండి పేతురు గారు ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ అందులో ఉండవలసిన లక్షణాలను చెప్తూ ఉదాహరణగా చెప్పబడిన స్త్రీ ఎవరు అంటే శారా గారు ఏమని చెప్తున్నారు ఆయన తన భర్తకు లోబడిన స్త్రీ 2 తన భర్తను యజమానుడా అని పిలిచిన స్త్రీ 3 ఆమె ప్రవర్తన యోగ్యమైనది ఇవి నీకున్నాయా ఈ లక్షణాలు మనకున్నాయా
ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. స్త్రీలు వంటికి సంబంధించి ఇంటికి సంబంధించి అలంకరణ చేసుకుంటారు పండుగ వస్తే. అదే సమయంలో వంటకు తగు మాత్రపు వస్త్రాలు ధరించాలి అని, గుణానికే ప్రాధాన్యతని ఇవ్వాలి అని, ఈ రెండు కలిగిన ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని వాక్యం సెలవిస్తుంది. అలా కట్టుకునే విషయంలో మీకెవరైనా మాదిరి కావాలని మీకు అనిపిస్తే దేవుడు చూపిస్తున్న మాదిరికరమైన జీవితం ఎవరిది అంటే శారా గారిది. ఎవరిదండి? శారా గారిది. శారా గారు తన భర్తను యజమానుడా అని పిలిచారు. శారా గారు తన భర్తకు లోబడి చెప్పాలి, లోబడి చెప్పాలి. మీ అందరి గుంతు ఇంతేనా? శారా గారు భర్తను ఏమని పిలిచారు? యజమానుడా. శారా గారు అబ్రహాము గారికి ఎలా జీవించారు? లోబడి జీవించారు. శారా గారి ప్రవర్తన ఎలా ఉంది? యోగ్యమైనదిగా ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అబ్రహాము గారు అన్ని విషయాలలో సహకరించడం చేత శారా గారు అలా ఉన్నారా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా భర్తని యజమానుడని పిలవడం మానకుండా భర్తకు లోబడే ఆమె జీవించారా? ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. శారా గారి జీవితంలో కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే ఏ పరిస్థితుల్లో ఆమె అబ్రహాము గారిని యజమానుడని పిలుస్తూనే ఉందో మనకు అర్థమవుతుంది కదా. మనం కూడా చాలామందిని చూస్తాం, మామూలుగా అన్నీ తెచ్చిపెట్టే భర్తలై, తెచ్చినవన్నీ చేతిలో పెట్టే భర్తలైతే గౌరవంగా చూస్తారు చాలామంది స్త్రీలు. అది తీసుకురాకపోతే చెప్పాలి, తీసుకురాకపోతే గౌరవంగా చూస్తారా? చాలామంది చూడరు. అలానే అందరూ అలాంటి వారని నేను అనడం లేదు, కానీ సరి అయిన రీతిలో ప్రవర్తించని భర్తలు కనిపించినప్పుడు నిన్నటి వరకు ఏమండి అని పిలిచిన ఆమె నిన్నేనో నిన్నేరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. లేరా? చెప్పాలి, మీరెవరు చూడలేదా? ఉన్నారు. అంటే బాగుంటే గౌరవిస్తున్నారు, బాగోకపోతే అగౌరవపరుస్తూ ఉన్నారు సమాజంలో చాలామంది స్త్రీలు. కానీ అలాంటి కాలంలో ఒకటి ఉంటుంది అని, ఆ కాలానికి మనకు మాదిరిగా ఉండాలి అంటే శారా గారి జీవితమే కరెక్ట్ అయింది అని దేవుడు అనుకుని మన కొరకు వ్రాయించారు. ఇంతకీ శారా గారు ఏ పరిస్థితుల్లో కూడా భర్తకు లోబడి ఉన్నారు అంటే ఒక రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము గారు తన భార్య అయిన శారా గారిని వెంటబెట్టుకుని కనాను వెళ్ళడానికి బయలుదేరొచ్చారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది కరువు రావడం చేత. ఐగుప్తు రాజైన ఫరో దృష్టిలో శారా గారి అందం పొగడబడింది. అయ్యా ఫరో, మన ప్రాంతంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు, అతని భార్య చాలా చాలా అందంగా ఉంది, సౌందర్యవతి అని చెప్పారు. వెంటనే శారా గారు ఫరో గారి దగ్గరకు తీసుకురాబడింది. అవునండి, చెప్పాలి మీరు. అవును. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక భార్యను పరాయి పురుషుని దగ్గరకు తీసుకొని వెళుతున్నప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలి? అడ్డుకోవాలి కదా. భార్య సాధారణంగా భార్యలు ఏం చేస్తారు? ఏ విషయంలోనైనా భర్త ఉంటే చాలనుకుంటారు, ధైర్యం వాళ్ళకి కదా. అవునే కదా. ఇప్పుడు పరాయి పురుషుని దగ్గరకు వెళ్ళేటప్పుడు భర్త అడ్డుకుని తనని కాపాడాలని కోరుకుంటుంది. కానీ అలా జరిగిందా? అలా జరిగినప్పుడు ఏం చేయొచ్చో తెలుసా శారా గారు? నిన్ను నమ్మి నా వాళ్ళందరినీ వదిలి నీ వెంట నేను వచ్చాను కదా, నన్ను పొరుగువాడు తీసుకుపోతుంటే నన్ను ఇలా వదిలేసావేంటి? కాబట్టి ఇక నువ్వు నాకు యజమానుడివి అని అని చులకనగా మాట్లాడలేదు ప్రిలారా. ఆ పరిస్థితుల్లో కూడా తన భర్తను యజమానుడాని పిలుస్తూనే లోబడే జీవించింది ఆమె. అలా కాని పక్షంలో దేవుడు వ్రాయించేవారు, ఏ ఒక్క విషయంలో ఒక వ్యక్తి మిస్టేక్ చేసినా అన్నిటిలో బాగుండి ఆ మిస్టేక్ను కూడా దేవుడు వ్రాయిస్తారు. దావీదు గారి విషయంలో, ఊరియా గారి విషయంలో తప్పు చేశారు ఆయన, దేవుడు ఏమని వ్రాయించారు తెలుసా? ఊరియా విషయం అందు తప్ప అని వ్రాయించారు. దేవుని చేత ఇష్టుడని పిలిపించుకున్న దావీదు గారి జీవితంలో ఒక్క తప్పును కూడా దేవుడు ఒప్పుకోలేదు. అలాగే శారా గారు కూడా ఏ విషయంలోనైనా మిస్టేక్ చేస్తే ఆ విషయాన్ని దేవుడు తప్పకుండా వ్రాయించేవారు. కానీ ఆయన ఏం చెప్పారు? మీరు ఆమెకు పిల్లల్లా ఉండాలనుకుంటున్నారా? అయితే లోబడి ఉండండి. ఎప్పుడు? మీ భర్తలు అన్నీ తెచ్చిస్తే కాదు, మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తేనే కాదు, మీ భర్తలు మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు కూడా గౌరవించే విషయంలో మీరు తక్కువ చేయకూడదు, అప్పుడు దేవుడు మెచ్చుకుంటారు. నీ భర్త నీకేదో చేయలేదని నువ్వు ఎదురు తిరగడం కాదు,
పెత్తనం చేయడం కాదు, అప్పుడు కూడా నీవు ఎలా ఉండాలి? లోబడే ఉండాలి. అప్పుడే నీవు యోగ్యమైన ప్రవర్తన కలిగిన దానవు ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, రాత్రి పండుగ అనగానే శరీరానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఆలోచించే మీరు, పండుగలకి ప్రవేశించే ముందు శరీరపరంగా బైబిల్ చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నానా, మానసికంగా నేను బైబిల్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నానా, బైబిల్ చెప్పిన పద్ధతిలోనే నేను నా కుటుంబాన్ని కట్టుకుంటున్నానా అని ఆలోచించాలి. భర్తకు లోబడి జీవిస్తే, మన పవిత్ర ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉంటే వారు దేవుని దగ్గరకు వస్తారు వస్తారు వస్తారు. ఇప్పుడు భర్తలు రాలేకపోతున్నారు అంటే మనది కూడా కొంత కారణం అన్నమాట, లోపం అన్నమాట, అంతే కదా. నిజంగా భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనే మనకుంటే మన ప్రవర్తన చూసి భర్తలు దేవుని దగ్గరకు రావాలి. ప్రియులారా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి, నీ శరీరం ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, వెరసి నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? శరీరానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నావా? అయితే కొంచెం ఇబ్బంది. మనస్సుకే ప్రాధాన్యతనిస్తున్నావా? నీ గుణం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. గుణాన్ని మార్చుకోకుండా, మనస్సును మార్చుకోకుండా, ప్రవర్తనను మార్చుకోకుండా శరీరానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి నేను ఆనందంగా ఉన్నాను అంటే ఆ ఆనందం క్షణికమైనదే అవుతుంది, స్వల్పానందమే అవుతుంది అది. ఎందుకంటే నీ శరీరం ఏదో ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు దిద్దే రంగులు, నువ్వు వేసే వేషాలు, నువ్వు వేసుకునే జడలు ఎప్పుడు అలాగే ఉంటాయా? నీకు బాల్యం పోయి యవనం వస్తుంది, యవనం పోయి వృద్ధాప్యం వస్తుంది కదా. బాల్యంలో ఉన్నట్లే యవనంలో ఉంటావా, యవనంలో ఉన్నట్లే వృద్ధాప్యంలో ఉంటావా? లేదు కదా. అంటే నీ శరీరంలో మార్పులు సహజం. మారిపోయే శరీరాన్ని నమ్ముకుని దేవునికి అవిధేయతగా బ్రతికితే మనం చేసుకునే పండుగ వలన ప్రయోజనం లేదు. ప్రియులారా, గుణాన్ని అలంకరించుకునే ప్రయత్నం చేయండి, మనస్సును అలంకరించుకునే ప్రయత్నం చేయండి. అది ఎలాగంటే కేవలం సత్క్రియ ద్వారానే. దేని ద్వారా? దేని ద్వారా? సత్క్రియలు చేయకుండా, గుణాన్ని మార్చుకోకుండా బాహ్యంగా నువ్వు చేసే అలంకరణ ఏదో ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది, ఏదో ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. మోసం చేసే దాని మీద నువ్వు మనస్సు పెట్టకు. పరలోకానికి తీసుకుని వెళ్ళే దాని మీద నువ్వు మనస్సును నిలుపు. ప్రియులారా, అంతేకాదు, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే నీ భర్త ఎలాంటి వాడైనా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు మారవు, ఇంకెంతే, నీకు నాకు కుదరదు అనే ధోరణిలో క్రైస్తవ స్త్రీ భాష ఉండకూడదు. మీరు మారుతారని అనుకుంటున్నానండి, మీరు మారితే బాగుంటుందండి, మన ఇద్దరం కలిసి దేవుని పరిచర్యలో ఉంటే మన పిల్లలు దేవునిలో పెరుగుతారండి అని చెప్పుకుని భర్తను మార్చేలా ఉండాలి. అందుకే ఆయన చెప్పిన మాట మరొక మాటను చూసుకొని ముగించుకుందాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన, ఎందువలన? మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుట వలన, మీ స్వపురుషులకు లోబడి ఉండుట వలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, పురుషులు ఎవరైనా వాక్యానికి అవిధేయతగా ఉంటే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఎంత చక్కగా రాశారు కదా ఆయన. ఏమంటున్నారు? పురుషులైన వారిలో ఎవరికైనా వాక్యము లేక అవిధేయతగా జీవిస్తూ ఉంటే వారికి వాక్యమే చెప్పక్కర్లేదు, మరి ఎలా మార్చుకోవచ్చు? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. ఓన్లీ ప్రవర్తనే కాదు, నీ ప్రవర్తన పవిత్రమైనదై ఉండాలి. పవిత్ర ప్రవర్తనే కాదు, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనై, ఈ మూడు నీ ప్రవర్తనలో ఉంటే నీ భర్తకు వాక్యం చెప్పక్కర్లేదు. నువ్వు నీ నడవడిని చూసి నీ భర్త మారుతాడు. నేను ఇంతగా హింసిస్తూ ఉన్నానే త్రాగి, నేను ఇంతగా బాధిస్తూ ఉన్నానే వ్యభిచారం చేస్తూ, అయినా నా భార్య నాకు లోబడే జీవిస్తుందే, నన్ను యజమానుడానే పిలుస్తుందే, తన పిలుపులో తేడా రాలేదే, తన మాటలో తేడా రాలేదే, తన ప్రవర్తనలో తేడా రాలేదే, అయ్యో నేను నా భార్యకి ద్రోహం చేస్తున్నానేమో అనే ఆలోచన నీ ప్రవర్తనను బట్టి నీ భర్తకు రావచ్చు, వస్తుంది అంటుంది బైబిల్. కనుక ప్రియులారా, పండుగను చేసుకుంటున్న స్త్రీలుగా మీరంతా
అలాని పురుషులు విచ్చలవిడిగా ఉండమని నా ఉద్దేశం కాదు. ఇది స్త్రీల క్రిస్మస్ గనక స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ స్త్రీ, పండుగ వచ్చింది అనగానే ఇంటికి రంగులు వేసుకుంటున్నావు, వంటికి హంగులు వేసుకుంటున్నావు, ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తున్నావు. మంచిదే, బాగుండాలి అని, అందంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. కానీ కానీ దీని గురించి ఆలోచించే నీవు దేహానికి ఎలాంటి వాటిని ధరిస్తున్నావు? దేవుడు కోరుకున్నట్లు తగుమాత్రంగా ఉన్నావా, అతిగా ఉన్నావా? నీ గుణం ఎలా ఉంది? సాధుత్వం మృదుత్వం ఉందా? తిరుగుబాటు చేసే స్థితిలో ఉందా? నీవు భర్తకు లోబడే స్థితిలో ఉన్నావా? ఎదురాడే పరిస్థితుల్లో ఉన్నావా? నీ భర్తను యజమానుడని పిలిచే స్థితిలో ఉన్నావా? ఇష్టం వచ్చిన దుర్భాషతో పిలిచేలా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. చెడ్డవాటిని ప్రేమించి మీకు నచ్చినట్లుగా మీరు బ్రతుకుతూ ఉంటే దేవుడు మెచ్చుకోరు. కానీ దేవుడు మెచ్చుకునేలా మన బ్రతుకులు ఉండాలి అంటే కేవలం గుణాన్ని అలంకరించుకునే ప్రయత్నమే మనం చేయాలి. దేని అలంకరించుకోవాలి? గుణాన్ని అలంకరించుకోవాలి. నువ్వు కోపదారివా? తగ్గించుకో. భర్తను ఎలా పెడితే అలా మాట్లాడతావా? మార్చుకో. పిల్లను అలాగే మాట్లాడుతున్నావా? పిల్లల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అవును కదా, పిల్లల విషయంలో వాక్యం ఏమని సెలవిచ్చింది? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచు. అలా ఎప్పుడు పెంచగలవు? నువ్వు నీ భర్తకు లోబడి ఉంటే. అలా ఎప్పుడు పెంచగలవు? నీ ప్రవర్తన సరిగా ఉంటే. మన ప్రవర్తన బాగుండి మన భర్తలకు లోబడినప్పుడే మన పిల్లలు మన మాట వింటారు. వింటారు. ఇవి లేకుండా పిల్లలు మన మాట వినాలి అంటే వినరు ప్రియులారా. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. లోకంలోనికి క్రీస్తు వచ్చారని వేడుక చేసుకునే మనం మనలోనికి క్రీస్తు వచ్చారా? మనలోనికి వస్తే నిజంగా మనం మారిపోతాం. మన మాట మారుతుంది, మన చూపు మారుతుంది, మన తలంపు మారుతుంది, మరొకరికి మాదిరిగా ఉంటుంది కదా. యేసుక్రీస్తు వారి జీవితం అది కదా. తనను కొట్టి చంపాలి అనుకుని సిలువ వేసిన వారిని సైతం ఏమని పిలిచారు ఆయన? తండ్రి. నిజంగా తెలియదా వారికి? తెలిసినా ఏమన్నారు ఆయన? క్షమించవా? ప్రేమ. అవునా? ఏంటి ప్రేమ? తగ్గింపు, విధేయత, ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి కదా. మరి ఆ క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తే నీలో అవి కనిపించాలిగా. తగ్గింపు లేకుండా, ప్రేమ లేకుండా, క్షమాగుణం లేకుండా, భర్తకు విధేయురాలు కాకుండా, పిల్లలకు బోధించేదానివి కాకుండా ఉంటే మనం గుణవంతులైన, సుబుద్ధి కలిగిన, జ్ఞానవంతురాలమైన స్త్రీలము కాలేము. కానీ అలా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. ఈ రాత్రి నిన్ను నన్ను ప్రేమించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా, నీ భర్త త్రాగుబోతైనా, నీ భర్త వ్యభిచారైనా, నీ భర్త మోసగాడైనా, నీ భర్త నిన్ను లెక్క చేయని వాడైనా సరే, నీ ప్రవర్తన మాత్రం అతనికి విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు నీ భర్త నీ మాట వింటాడు, నీ పిల్లలు నీ మాట వింటారు. అన్నిటికి మించి దేవుడు మనల్ని ప్రేమిస్తారు. మన మరణానంతరం మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. ఏం చేద్దాం? మనకు నచ్చినట్లు బ్రతికి నరకానికి వెళ్దామా? దేవుడు కోరుకున్నట్లు బ్రతికి నిత్య జీవానికి వెళ్దామా? మీ ఇష్టం. ఆలోచించండి. సుబుద్ధి కలిగిన వారుగా, గుణవంతులుగా, బాహ్య అలంకారణకు ప్రాధాన్యత లేకుండా ఆంతరంగిక సౌందర్యం కోరేవారిగా మనమంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. అలానే శరీర సంబంధమైనవన్నీ పూర్తిగా విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. తగుమాత్రంగా అలంకరించుకో. చూడగానే గౌరవప్రదంగా ఉండేలా చూసుకో. ఏంటి ఇవిడ, లేదా ఏంటి ఈయన అనేలా మన ప్రవర్తన ఉండకుండా తగుమాత్రపు శారీరక అలంకరణతో సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమనే గుణమైన అలంకారం కలిగిన వారమై దేవునికి లోబడుతూ, భర్తకు లోబడుతూ, పిల్లలను దేవునిలో పెంచేవారిగా ఉన్నప్పుడే క్రైస్తవ స్త్రీ జీవితం సంపూర్ణమవుతుంది ప్రియులారా. అలా సంపూర్ణమైన మహిళలుగా మనం నివసించాలి అని, ఈ లోకంలో జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుదాం. దేవుడిచ్చే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.